దానికంటే ఎక్కువ పాపాలు చేసుకుంటున్నాం. సహీ బుఖారీ హదీస్లో వస్తుంది, ఒకరోజు ఆ రోజు ఒక వ్యక్తి వస్తాడు, ఎంత పెద్ద కొండంతా పుణ్యాలు తీసుకొని వస్తాడంట. ఆ ఎన్ని పుణ్యాలు? దైవభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, తిహామా కొండ. దైవభక్త వారు రెండు కొండలకు ఉదాహరణ ఇచ్చారు, ఒకటి ఓహద్ కొండ అయితే రెండోది తిహామా. ఇది కూడా అంతే పెద్దది, అతి పెద్ద కొండల్లో ఇదొకటి. తిహామా కొండంత పుణ్యాలతో వస్తాడు ఆ రోజు మానవుడు. అల్లా ముందు నిలబడతాడు, నాకేంటి బానే ఉంది, నా పుణ్యాలన్నీ కొండంత ఉన్నాయి నాకు పుణ్యాలు అని అనుకొని వస్తాడు. అన్ని చేశాను, నమాజులు, ఉపవాసాలు, దాన ధర్మాలు, కుర్బానీలు అన్నీ చేశాను. అల్లా సుబ్హానహు తాలా చూసి సంతోషిస్తాడు. ఇంతలోనే ఒక వ్యక్తి వస్తాడు, యా అల్లా ఈరోజు పుణ్య విషయాల్లో కానీ పాప విషయాల్లో కానీ ఎవరికి ఏ నష్టం జరగదు అని నీవు అన్నావు, ఈ తీర్పు దినం రోజు ఎవరికి ఏ రవ్వంత అన్యాయం కూడా జరగదని నీవు చెప్పావు, మరి నాకైతే అన్యాయం జరిగింది, నాకు న్యాయం చెయ్యాలా అని వస్తాడు. ఏమైంది నీకు, ఏంటి నీకు జరిగిన అన్యాయం అని ఎలా అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తి సమాధానం ఇస్తాడు, ఇదిగో ఇక్కడ నిలబడ్డాడే ఈ వ్యక్తి నా హక్కును కొల్లగొట్టాడు, నా ఆస్తి అన్యాయంగా రాసుకున్నాడు, నా స్థలం అన్యాయంగా కబ్జా చేశాడు, ఇతనే ఈ పని చేసింది, నేను బలహీనుని భూమిపై ఉన్నప్పుడు నా మొర ఎవ్వరు వినలేదు, ఆ రోజు నేను నష్టపోయాను, ఈరోజు నీ ముందు నేను అడుగుతున్నాను నాకు న్యాయం జరగాలి అని. కొండంత పుణ్యాలతో వచ్చాడు, ఏం లాభం, సగం పుణ్యాలు ఇతనికి వెళ్ళిపోయినాయి. అల్లా న్యాయం చేయాలి కదా, నిజమేనా ఇతను చెప్పింది అని అల్లా అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, యా అల్లా నిజమే, ఎందుకంటే అక్కడ అబద్ధం చెప్పడం కుదరదు, అబద్ధం చెప్తే అతని శరీరమే అతని వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుద్ది ఇతను ఏం చేశాడనేది. ఆ రోజు ఒప్పుకుంటాడు, సగం పుణ్యాలు ఇతనికి వెళ్ళిపోయినాయి. మరొకడు వస్తాడు, యా అల్లా నేను అనాథని, ఇతని చేతిలో నా సొమ్మును పెట్టాను, నేను మైనర్ తీరిన తర్వాత నా సొమ్ము నాకు ఇవ్వాలి కానీ ఇవ్వలేదు, మొత్తం లాక్కున్నాడు, నాకు అన్యాయం చేశాడు, నిజమేనా, యా అల్లా అవును. అందులో మరీ కొంత ఇచ్చేశాడు, ఇంకా కొంతే మిగిలింది. మరొకడు వచ్చాడు, యా అల్లా నాపై చాడులు చెప్పాడు, నాపై లేని పోని నిందలేసి నా జీవితం నాశనం చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు, నాకేం న్యాయం జరిగింది ఈరోజు, నేను నష్టపోయాను, యా అల్లా నాకు న్యాయం చెయ్యి. ఉన్న పుణ్యాలు కూడా ఇతనికి వెళ్ళిపోయినాయి, కొన్నంత పుణ్యాలు తీసుకొచ్చాడు, ఒక రవ్వంత పుణ్యం కూడా లేదు ఇంకా. చూడండి, పాపాలు చేస్తూ చేస్తూ మనం పుణ్యాలు కూడా చేస్తూ ఉంటే రెండూ బ్యాలెన్స్ అయ్యి అక్కడ ఏమి ఉండవు. ముందు మనం పాపాలు దూరం అవ్వాలి, పుణ్యాలు చేస్తూ పాపాలకు దూరం అవ్వాలి, అప్పుడే లాభం ఉంటుంది. ఇక్కడ మనం పాపాలు చేస్తున్నాము, మళ్ళీ నమాజ్ వచ్చేసి నమాజ్ చేసేస్తున్నాము, అక్కడ ఏమైంది, ఏవైతే నష్టాలు ఉన్నాయో వాటికి ఆ పుణ్యాలన్నీ సరిపోయినాయి, ఆ కొండంత పుణ్యాలన్నీ కరిగిపోయినాయి. చివరిగా మరొకడు వచ్చాడు, అతను కూడా ఇదే విధంగా, ఇతని వల్ల నేను భూమిపై నష్టపోయాను, అల్లా నాకు ఈరోజు న్యాయం చెయ్యి. ఏవయ్యా నువ్వు ఇతను చెప్పింది నిజమేనా? అల్లా నిజమే. అయితే ఇంకా నీ దగ్గర ఏమున్నా ఇవ్వడానికి? అల్లా నా దగ్గర ఉన్న పన్నంత పుణ్యాలు కూడా కరిగిపోయినాయి, వీళ్ళకి ఇచ్చేసాను కదా, నా దగ్గర ఏమీ లేదు. మరి నీకు బ్యాలెన్స్ అయ్యేది ఎలాగా? ఒక పని చేద్దాం, ఎవరైతే నీ గురించి చెప్పడానికి వచ్చాడో ఇతని పుణ్యాలు కాక పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి వీడి మీద వేసేయండి అంటాడు. రివర్స్ అయిపోయింది, కొండంత పుణ్యాలతో వచ్చినోడు అవతలి వాడి పాపాలన్నీ ఇతని మీదకి వచ్చేసాయి, ఇతని పుణ్యాలన్నీ వారికి పంచేయడం జరిగింది. ఆ రోజు జరిగే పరిస్థితి ఇది సుదర్లారా. ఈరోజు చక్కగా మనం అన్ని చేసేస్తూ ఉంటాం, ఎదడోడికి మోసం చేసేస్తూ ఉంటాం, ఎవరు అడుగుతాడులే, నా బలం, నా అధికారం, నా డబ్బు, నా హోదా, ఇవి చూసుకొని అమాయకులపై జులుము, అమాయకులపై తన బలాన్ని చూపెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. తీర్పు దినం అనేది ఎందుకు పెట్టాడు అల్లా సుబ్హానహు తాలా? ఆ రోజు సరైన తీర్పు జరుగుతుంది అందరి విషయంలో కూడా. సుదర్లారా గమనించండి,